విజయవాడ నోటల్ హోటల్లో సీఈసీ సమావేశం ఏర్పాటు చేసింది. ఈ రోజు రేపు రాజకీయ పార్టీలతో కీలక సమావేశాలను నిర్వహించనుంది. ఈసీ భేటీకి కలిసి వెళ్లనున్నారు చంద్రబాబు, పవన్ కళ్యాణ్. ఇప్పటికే నోటల్ కు బయలుదేరారు చంద్రబాబు, పవన్ కళ్యాణ్. వైసీపీ తరఫున హాజరు కానున్నారు విజయసారెడ్డి, మార్గాని భరత్. ఓటర్ల జాబితాలో అవకతవకలపై ఈసీకి కంప్లైంట్ చేయనున్నారు బాబు, పవన్. విజయవాడ నోవటల్లో జరగబోతోంది సీఈసీ సమావేశం. ఈ రోజు రేపు రాజకీయ పార్టీలతో కీలక సమావేశాలు ఏర్పాటు చేయబోతోంది ఈసీ. ఎన్నికల ఏర్పాట్లు, ఓటర్ల జాబితా ఫిర్యాదులపై సమీక్ష చేయనుంది. ఈసీ భేటీకి కలిసి వెళ్లబోతున్నారు చంద్రబాబు, పవన్ కళ్యాణ్. ఇప్పటికే నోవటల్ కు బయలుదేరారు చంద్రబాబు, పవన్ కళ్యాణ్. వైసీపీ తరఫున విజయసారెడ్డి, మార్గాని భరత్ హాజరు కానున్నారు. ఓటర్ల జాబితాలో అవకతవకలపై ఈసీకి కంప్లైంట్ చేయనున్నారు బాబు, పవన్. రైట్, సీఈసీ సమావేశానికి అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. విజయవాడలోని నోవటల్ హోటల్లో సీఈసీ సమావేశం జరగబోతోంది. ప్రస్తుతం మనం టీవీ 9 స్క్రీన్ మీద కొన్ని దృశ్యాలు చూస్తున్నాం. ఎయిర్పోర్ట్ కి చేరుకున్న ఈసీ అధికారుల దృశ్యాలు చూస్తున్నాం. కొద్దిసేపటి క్రితమే చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ఈసీ భేటీకి కూడా బయలుదేరినట్లు తెలుస్తోంది. సో ఈసీ సభ్యులందరూ బయలుదేరారు, విజయవాడ నోవటల్ హోటల్ కి చేరుకున్నారు. మరి కాసేపట్లోనే చంద్రబాబు, పవన్ కళ్యాణ్ కూడా చేరుకోబోతున్నారు. ఇటు వైసీపీ తరపు నుండి విజయసారెడ్డి, అలానే మార్గాని భరత్, వీళ్ళిద్దరు కూడా హాజరు కాబోతున్నారు. పూర్తి వివరాలు మా అసోసియేటెడ్ ఎడిటర్ హసీనా లైవ్ ద్వారా అందిస్తారు. హసీనా, ఇంకా ఏ ఏ పార్టీలు ఈ సమావేశంలో హాజరు కాబోతున్నాయి? ఇప్పటి వరకు మనం చూసుకుంటే ఆల్రెడీ చంద్రబాబు నాయుడు అలాగే పవన్ కళ్యాణ్ కూడా వచ్చేసారు. అలాగే వైఎస్ఆర్సీపీకి సంబంధించి విజయసాయిరెడ్డి అలాగే మార్గాని భరత్ కూడా ఇక్కడికి చేరుకున్నారు. అలాగే కేఏ పాల్ కూడా కొద్దిసేపటి క్రితం ఇక్కడికి రావడం జరిగింది. మొత్తం ఫస్ట్ మనం చూసుకుంటే ఈరోజు పొలిటికల్ లీడర్స్ అందరితో కూడా సమావేశం అవుతున్నారు. ఎలక్షన్ కమిషన్ ఫస్ట్ 11 గంటల ప్రాంతంలో చంద్రబాబు నాయుడు అలాగే పవన్ కళ్యాణ్ ఇద్దరూ కూడా ఒకటే అంటే టీడీపీ అపాయింట్మెంట్ తీసుకున్నారు. దాంట్లోనే చంద్రబాబు నాయుడు అలాగే పవన్ కళ్యాణ్ ఇద్దరు కూడా వెళ్ళి మొత్తం ఎన్నికల నిర్వహణకు సంబంధించి వాళ్ళకున్న అనుమానాలు కానివ్వండి, వాళ్ళు ఏదైతే ఫిర్యాదులు ఉన్నాయో అవన్నీ కూడా ఇవ్వడం జరుగుతుంది. ఆ తర్వాత వైఎస్ఆర్సీపీకి సంబంధించి సాయిరెడ్డి అలాగే మార్గాని భరత్ కూడా వచ్చారు. కేవలం దొంగ ఓట్లు ఏవైతే ఉన్నాయో వాటన్నింటినీ తొలగించాలి, ఎందుకంటే తెలంగాణలో ఉన్న వాళ్ళు ఇక్కడ కూడా రిజిస్టర్ చేసుకుని ఉన్నారని చెప్పి ఆల్రెడీ ఇంతకుముందు కూడా ఫిర్యాదు చేస్తున్నారు. వీటన్నింటినీ తొలగించాలని చెప్పి కూడా అటు విజయసాయిరెడ్డి వాళ్ళు కోరనున్నారు బృందం. అయితే మరోవైపు మనం చూసుకుంటే ఈరోజు జిల్లాల ఎన్నికల నిర్వహణకు సంబంధించి జిల్లాల ఎస్పీలతోటి అలాగే మొత్తం అధికారులతో కూడా సమావేశం అవుతున్నారు. జిల్లాల ఎస్పీలతో అందరితో మాట్లాడారు. అయితే తిరిగి మరి ఇప్పుడు కూడా సమావేశం అవుతారు. ఏ ఏ సమస్యలు ఉన్నాయి, ఎప్పుడు నిర్వహించవచ్చు, ఎలక్షన్స్ ఏంటి అనే దాని గురించి పూర్తి స్థాయిలో చర్చించనున్నారు. సో ప్రధానంగా మనం చూసుకుంటే పార్టీలకు సంబంధించిన నేతలు మాత్రం వాళ్ళకున్న అనుమానాలు కానివ్వండి, దొంగ ఓట్లకు సంబంధించిన ఫిర్యాదులు కానివ్వండి, ఇవన్నింటినీ కూడా చెప్పబోతున్నారు. అయితే కేఏ పాల్ మాట్లాడుతూ ఎలక్షన్స్ తొందరగా పెట్టాలని చెప్పి కోరుతానని చెప్పి అంటున్నారు. సో తొందరగా పెట్టాలని చెప్పి కోరుతానని చెప్పి అంటున్నారు. సో ఓవరాల్ గా ఈ రోజు అంతా కూడా ఇక్కడ నోవోటల్ అంటే విజయవాడలో నోవోటల్ హోటల్లోనే ఇదంతా కొనసాగుతుంది కనిపిస్తుంది. పూర్తిగా ఈ రోజు రాజకీయ పార్టీలతో సమావేశం అయిన తర్వాత మధ్యాహ్నం నుంచి అధికారులతో ఎస్పీలతో వాళ్ళందరితో కూడా సమావేశం అవుతున్నారు.